ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి. కుందూరు జైవీర్ రెడ్డి. గుర్రంపోడు మండలంలోని ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గుర్రంపోడు మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో గత నెలన్నర రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వచ్చి చూసుకోవడం తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని, రైతులు తనతో ఆవేదన వెలిబుచ్చారని తెలియజేశారు. ఈ విషయంపై తహసీల్దార్ను కలిసి ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో నింపి ఉన్న ధాన్యం ట్రాక్టర్లను దిగుమతి చేసుకునే విధంగా మిల్లర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నమల్ల జగదీశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, మాజీ అధ్యక్షుడు జాలచిన్న సత్తయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు వడ్డగోని యాదగిరి గౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, శివర్ల శ్రీధర్, మండల యువజన అధ్యక్షుడు కమతం జగదీశ్వర్ రెడ్డి, యువజన నాయకులు కొత్త నాగరాజు, అన్నేపర్తి శివాజీ శర్మ, శివర్ల శేఖర్ బొడ్డు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జగదీశన్న ఆడ రెండు రోజులు వెయిటింగ్ ఉండేది. మిర్యాల నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుర్రంపూడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కలిసి గుర్రంపూడు ఐకేపీ సెంటర్ సందర్శించడం జరిగింది. రైతులు ఏ విధంగానైతే వాళ్ళ ఒడ్లన్నీ అమ్ముడుపోక ఏవైతే కష్టాలు పడుతున్నారో వారిని ఓదార్చేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకు ఈరోజు ఐకేపీకి సందర్శించడం జరిగింది. అక్కడున్న కుప్పలు చూస్తుంటే ఇంకొక నెల రోజులైనా కానీ వాటిని అన్నింటినీ మిల్లులకి తరలించే భాగ్యం కలగదని అనిపిస్తుంది. ఎంఆర్ఓ గారిని కూడా కలిసి వారికి కూడా వినతిపత్రం సమర్పించడం మరియు ఆ రైతులకు తగిన న్యాయం చేయమని వారిని అభ్యర్థించడం జరిగింది. ఇక్కడున్న నాయకులకు కానీ, రాష్ట్ర నాయకులకు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, వారందరికీ కూడా నేను అభ్యర్థన ఏం చేస్తున్నానంటే, మీరు రాజకీయాలు కొన్ని రోజులు పక్కన ఆపి రైతుల గోసు ఏదైతే ఉందో వాటి గురించి పట్టించుకోమని వారిని అభ్యర్థిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నాయకుల ప్రతి ఒక్కరిని ఈ రైతులను తక్షణమే ఆదుకొని వారి వడ్లను మిల్లులకి చేరేటట్టు మీరు యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, గుర్రంపూడు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను మరోసారి అభ్యర్థిస్తాను.